బ్రిటిషోళ్లు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ పాలనా పీరియడ్ ని రెండు విభాగాలుగా డివైడ్ చేస్తే, వాళ్ళు 1608వ సంవత్సరంలోనే వ్యాపార నిమిత్తం వచ్చి ఉన్న రాజ్యాలన్నింటినీ వాళ్ళు ఆర్థికంగా ఆక్రమించేసి రాజులతో సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు 1773 నుంచి 1858 వరకు వాళ్ళ పీరియడ్ని ద కంపెనీ రూల్ అంటాం. ఎందుకంటే అప్పటి నుంచే దివానీ పేరుతోటి వాళ్ళు బాంబే, బీహార్ మరియు ఒరిస్సాలో ఆ 1773 నుంచి 1858 వరకు ఉన్న బ్రిటిష్ పీరియడ్ని ద కంపెనీ రూల్ అని మనం ప్రస్తావిస్తాము. 1858 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947వ సంవత్సరం వరకు కూడా ద క్రౌన్ రూల్ అంటాం. అంటే ఒక కింగ్డమ్, డెమోక్రసీ లేని ఒక ప్రాంతం, రాచరికం మళ్ళీ నడిచిన టైం అది. ఎటువంటి ఎలక్షన్లు లేవు. బ్రిటిష్కి సంబంధించి క్వీన్ ఎలిజబెత్ గారు మన దేశానికి కూడా రాణిగా ఉండేవాళ్ళు. ఒక్కసారి కూడా ఆమె ఇక్కడ అడుగు పెట్టని మన ఏకైక రాణి. ఆమె చెప్పిన విధంగానే ఆ 90 సంవత్సరాలు ఇక్కడ నడిచింది. కాబట్టి ఆ 1858వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు కూడా మనం ద క్రౌన్ రూల్ అంటాం. ఈ రెండు విభాగాల్ని బ్రిటిష్ టెన్యూర్లో మనం సంబోధించడం జరుగుతుంది. ఆ కంపెనీ రూల్ మొదలైన దగ్గర నుంచి క్రౌన్ రూల్ ముగిసే వరకు కూడా, అంటే 1773 నుంచి 1947 వరకు కూడా ఆల్మోస్ట్ 170 ఇయర్స్ పాటు వాళ్ళ పాలన మనం అనుభవించాం. కాబట్టి ఆ పీరియడ్ని మనం బ్రిటిష్ పీరియడ్ అంటాం. ఇప్పుడు రాబోయే వీడియోస్లో వాళ్ళు చేసిన చట్టాలు కానీ, వాళ్ళు చేసిన చట్టాలని మళ్ళీ మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎంతవరకు వాటిని మన చట్టాలలో ఇన్వాల్వ్ చేసిందనే విషయం కానీ, అప్డేట్ అవుతూ పేర్లు మారుతూ మళ్ళీ సవరణలు అవుతూ వస్తుందో, వాటన్నిటి గురించి కూడా మనం రానున్న వీడియోస్లో చర్చించబోతున్నాము. మొదటగా ఈ ఇండియన్ పాలిటీ, ఈ ఇండియన్ రాజనీతి గురించి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి దానికి ఫౌండేషన్ బ్రిటిష్ టైంలోనే పడింది. కాబట్టి ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఫాలో అయ్యి మీ చాలా అమూల్యమైన ఉద్దేశాన్ని కూడా, మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.